రాష్ట్రం నుంచి వైకాపాను తరిమికొట్టే విధంగా జనసేన ఎన్నికల ప్రచారరథం వారాహి ఉపయోగపడుతోందని ఆ పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి పవన్ కళ్యాణ్ ప్రచార వాహనంపై వైకాపా మంత్రులు ఎమ్మెల్యేలు అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో 2 రోజుల పాటు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉత్తరాంధ్ర యువత కోసం జనవరి 12న రణస్థలంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో యువశక్తి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. విధంగా పరిపాలన జరుగుతుందో మీకు అర్థమవుతుంది. ఈ పార్టీకి ప్రజలేమో అల్లాడుతున్నారు, సమస్యలేమో బుట్టలు, ఇదివరకు సమస్యలు బుట్టల్లో ఉండేవనే వాళ్ళు, ఈరోజు సమస్యలు లారీల్లో ఉన్నాయి, ఆ స్థాయిలో ఉన్నాయి. ప్రభుత్వం పుణ్యం అంటూ ముఖ్యమంత్రికి పని లేదనుకుంటాను, సలహాదారులకి పని లేదనుకుంటాను, మంత్రులకి పని లేదనుకుంటాను. పవన్ కళ్యాణ్ గారి వాహనం గురించి, జనసేన పార్టీ చేసే కార్యక్రమాల గురించి వీళ్ళు దృష్టి సారించి ప్రతిరోజు సమయం వృధా చేసుకుంటున్నారంటే నేను ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలుగుతాను. వ్యవస్థని మనం గౌరవించాలి, అవసరమైతే మనం కష్టపడి ఆ వ్యవస్థని బలపరచాలి. అటువంటి ఆలోచనలు మాకు ఉన్నప్పుడు మేము ఎక్కడైనా ఎందుకు ఉల్లంఘిస్తామండి? అనాలోచితంగా తీసుకునే నిర్ణయాలు కాదు, ఏ నిర్ణయమైనా జాగ్రత్తగా తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్సీపీని తరిమే విధంగా ఆ రథం ఉపయోగపడుతుందని నమ్మకంతో అద్భుతంగా మేము తీసుకుంటాం. ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర యువత కోసం జనవరి 12న పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అద్భుతమైన యువశక్తి కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం దగ్గర చేయబోతున్నాం.